మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ బీజేపీ నేతలపై మండిపడ్డారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బీజేపీ వాళ్ళు మాట్లాడితే జై భజరంగ్ జై శ్రీరామ్ అంటూ రాజకీయం చేస్తున్నారంటూ విమర్శించారు. ఇక పిసిసి చీఫ్ రేవంత్ ఉండేది ఇంత నోటికి పెద్ద పెద్ద మాటలెందుకు అంటూ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. బేగంపేట ధనియాలగుట్టలో వైకుంఠధామం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తలసాని ఆ రెండు పార్టీల్ని చెడుగుడాడేశారు. మాట్లాడితే జై భజరంగ్ జై శ్రీరామ్ అంటే విచిత్రం ఏందంటే ఈ బీజేపీ నా కొడుకులకు వీళ్ళు కొత్తగా మన హైదరాబాద్ సిటీలో శ్రీనివాస్ యాదవ్కు పొట్టు పెట్టేది వీడు నేర్పిస్తాడు. నేను చిన్నప్పటి నుంచి పొట్టు పెట్టుకుంటే వీడు వచ్చి నేర్పిస్తుండు పొట్టు పెట్టుకునేది. ఆ రోజు ఈ సెక్రటరీట్ మార్చేస్తామంటే ఆ రోజు ఎన్ని గొడవలు చేశారు, కోట్లకు వేరు. ఈరోజు నా కొడుకులు అన్నకు మేము వస్తామంటారు. అద్భుతమైనటువంటి సెక్రటరీట్ చూస్తే అమెరికాలో వైట్ హౌస్ చూడాలి, తెలంగాణలో మన సెక్రటరీట్ చూడాలి. వాడు పొట్టోడు ఆ డిక్లరేషన్ గురించి మాట్లాడుతాడు. వాడైతే వాడు నోటికి పట్టనే లేదు. వాడు ఎమ్మెల్యే లేదు, మంత్రులు లేదు, వాడు వీడు అని. వాడున్న పర్సనాలిటీకి ఇంత. వాడు పిసుకుతే పానం పోతుంది నా కొడుకు, వాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. మీరు ఆలోచన చేయాలి. ప్రియాంక గాంధీ చెప్తుంది మా తాత ఇది ఉండే, మా అమ్మమ్మ మా నాయనమ్మ ఇది ఉండే, మా నాయన ఇది ఉండే అది ఉండే అని చెప్పి ఆమె చెప్పింది. నేను అడుగుతా మీరు డిక్లరేషన్ ఇచ్చే ముందు 40 సంవత్సరాలు కదా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని మీరే పరిపాలన చేశారు కదా. పేదవాళ్లకు 2000 పెన్షన్ ఇవ్వాలని కేసీఆర్ గారికి ఆలోచన వచ్చింది, మీకెందుకు రాలేదు?